సార్, నేను ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఒకటి తెలుసుకున్నాను. నారాయణరావు గారు ఒక ఆర్టిస్ట్ మాత్రమే కాకుండా నారాయణరావు గారు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పెద్దది. నాన్నగారు వచ్చేసరికి ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ సినిమాలకి, అండ్ ఎన్నో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు. అండ్ అన్నపూర్ణ లాంటి పెద్ద బ్యానర్తో కూడా నాన్నగారు షేర్స్ ఉన్నాయన్నమాట. నాన్నగారు నాగేశ్వరరావు గారు కలిసి కూడా బిజినెస్ చేశారు. అలాగే నాన్నగారు సారథి స్టూడియోస్, ఏదైతే ఇప్పుడు మనం సారథి స్టూడియోస్ అని చెప్పుకుంటున్నామో, అప్పుడులో ఫేమస్ అదొకటే సారథి స్టూడియోస్ మనకుంది. దానికి కూడా నాన్నగారు మేనేజింగ్ డైరెక్టర్గా కూడా ఉన్నారు అని, అది ఎవరికి చాలామంది తెలియదు బయట. నారాయణరావు గారు అంటే ఒక ఆర్టిస్ట్, ఏదో ఒక ఆర్టిస్ట్ అని తెలుసు, కానీ నారాయణరావు గారికి ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందా అని చెప్పి నేను తెలుసుకో నేను షాక్ అయ్యాను. ముందు చెప్పండి సార్, ఏంటి అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాన్నగారు ఏంటంటే, యాక్చువల్గా మాది కృష్ణా జిల్లా అండి, కురుమద్దాల్ అనే గ్రామం. ఓకే. అయితే నాన్నగారు ఆ రోజుల్లోనే బనారస్ వెళ్ళి ఆయన కెమిస్ట్రీలో గ్రాడ్యుయేట్ అయ్యి బనారస్లో చదువుకునే రోజుల్లో, ఇప్పుడు మనం ఏఎస్ రావు గారు అంటుంటాం కదా, ఏఎస్ రావు నగర్ అంటారే, ఆ ఏఎస్ రావు గారు అంటే అయ్యవారి సాంబశివరావు గారు, ఆయన మా నాన్నగారు రూమ్మేట్స్. ఏఎస్ రావు గారు మా నాన్నగారు కలిసి చదువుకున్నారు బనారస్లో హిందూ యూనివర్సిటీలో. అంత చదువుకుని వచ్చిన తర్వాత నాన్నగారు ఏం బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్న టైంలో, కొంచెం కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉందండి నాన్నగారికి మొదటి నుంచి కూడా. యూత్గా ఉన్నప్పుడు ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో బాగా యాక్టివ్గా తిరిగేవారు. గుళ్ళపల్లి దుర్గా ప్రసాదరావు గారు నాన్నగారి పేరు, జీడి ప్రసాదరావు. అయితే నాన్నగారు ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు వారికి నచ్చిన బిజినెస్ ఏమిటంటే, కొంచెం కళలతో సంబంధించింది ఏదైనా చేస్తే బాగుంటుంది అని ఆలోచించి సినిమా బిజినెస్ అని సెలెక్ట్ చేసుకున్నారు. చేసుకుని 1947 అంటే కరెక్ట్గా మనకు స్వాతంత్రం వచ్చిన రోజున, ఆ రోజున మన నవయగా ఫిల్మ్స్ అనే సంస్థని విజయవాడలో స్టార్ట్ చేశారు. చాలా పెద్ద బ్యానర్ అది, పెద్ద బ్యానర్ అండి. నవయగా వారి విడుదల అని మీరు పాత సినిమాలు ఎక్కడ చూసినా, చాలా సినిమాలు నేను చూశాను, నవయగా వారి విడుదల అని ఉంటాయి. ముఖ్యంగా అక్కినే నాగేశ్వరరావు గారి సినిమాలు అన్నీ కూడా ఆల్మోస్ట్ 90% నవయగా వాళ్ళు విడుదల చేసినవే. అలాగే రామారావు గారి సినిమాలు కూడా చాలా సినిమాలు చేశారు. ముఖ్యంగా ఇంకా కూడా ఇంకా అర్లీగా వెళ్ళాలంటే, అర్లీ డేస్లో మొదట్లో హిందీ సినిమాలు కూడా నాన్నగారు డిస్ట్రిబ్యూట్ చేసేవారు ఆంధ్రాలో. అప్పట్లో బాంబే నుంచి హిందీ సినిమాలు తీసుకొచ్చి రాజ్ కపూర్ గారి సినిమాలు, ఆన్, ఆవారా ఇలాంటి సినిమాలన్నీ కూడా అప్పట్లో జిస్ జేసి మీ గంగా వైతి అయ్యి, ఆ సినిమా అయితే విజయవాడలోనే 100 రోజులు ఆడిచ్చి ఘనంగా ఫంక్షన్ చేశారు. అప్పుడు రాజ్ కపూర్ గారిని విజయవాడ తీసుకొచ్చారు. సో అలా హిందీ సినిమాలతో స్టార్ట్ చేసి మెల్లగా తెలుగు సినిమాలు, ఆంధ్రదేశం అంతా కూడా, అటు ఆంధ్ర కోస్తా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ. ముఖ్యంగా మా నాన్నగారు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది రాయలసీమ మీద, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. అందుకని ఒక మా ముగ్గురు బ్రదర్స్, మా పెద్దనాన్నగారు, మా నాన్నగారు, బాబాయ్ గారు ముగ్గురు కలిసి చేసేవారు బిజినెస్, కాటరగడ్డ శ్రీనివాసరావు గారు, చంద్రశేఖరరావు గారు, జీడి ప్రసాదరావు గారు అని. సో కాటరగడ్డ శ్రీనివాసరావు గారు విజయవాడ చూసుకునేవారు, మా నాన్నగారు ఏమో గుంటకల్ అంటే రాయలసీమ అంతా చూసుకునేవారు మా నాన్నగారు. సో నేను పుట్టింది కూడా గుంటకల్లోనే పుట్టాను. సో అక్కడే 1953 నేను పుట్టడం జరిగింది. నా తొలి విద్యాభ్యాసం అంతా కూడా అక్కడే జరిగింది, స్కూలింగ్ అంతా కూడా. అలాగే ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కనుక ఎప్పుడూ సినిమాలు, ప్రింట్లు, లేదా మా ఇల్లు ఆఫీస్ ఒకటే. సో ఇంట్లోనే మాకు పోస్టర్స్ ఉండేవి, మొత్తంగా ఎటు చూసినా మాకు పోస్టర్స్ అవి ఆఫీస్లో డెకరేట్ చేసేవాళ్ళం. అట్లాగా సినిమా బ్యాక్గ్రౌండ్తోనే పెరిగాను నేను. ఎందుకంటే ఆ ఊళ్ళో మాకు డిస్ట్రిబ్యూటర్ గారు అబ్బాయిని కనుక ఏ థియేటర్కి వెళ్ళినా అందరూ గుర్తుపెట్టేవారు. ఎప్పుడు నేను నాకు 16 ఏళ్ళు వచ్చేవరకు ఎప్పుడు నేను సినిమా టికెట్ కొని చూడలేదు, ఎందుకంటే అన్నీ ఫ్రీ. అలా డైరెక్ట్గా వెళ్ళడం, కూర్చోవడం, చూసేయడం, వచ్చేయడం సినిమాలు. అలా ఒక్కొక్క మంచి సినిమాని నేను 50 సార్లు 60 సార్లు కూడా చూసి ఉన్నాయి సినిమాలు. సో అలా సినిమా మీద ఆపేక్ష పెరిగింది. మెల్లగా తర్వాత నేను సినిమాల్లోకి రావడం జరిగింది. బేసికల్గా సినిమా ఇండస్ట్రీకి రాకముందే డ్యాన్స్ మీద ఒక పట్టు మీద సాధించారు, క్లాసికల్గా కూడా నేర్చుకున్నారు మీరు. సో అప్పటికి నాన్నగారు పెద్ద డిస్ట్రిబ్యూటర్ అయినా కానీ నారాయణరావు గారు ఎందుకని కొన్ని క్యారెక్టర్లు మాత్రమే పరిమితం అయిపోయారు, ఒక పెద్ద స్టార్డమ్కి ఎదగలేకపోయారు, ఏంటి కారణం ఏంటి మెయిన్? అక్కడ ఏమి లేదండి, అప్పట్లో ఏంటంటే మా ఫాదర్కి ఏమో ముఖ్యంగా నన్ను మెడిసిన్ చదివించాలని ఆశగా ఉండేది, డాక్టర్ని చేయాలని. నాకేమో ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్, అందుచేత మా ఇద్దరికి పడేది కాదు. సో కొన్నాళ్ళు ఆయన ఒప్పుకోలేదు నన్ను ఆర్టిస్ట్ అవ్వడానికి కొన్ని రోజుల పాటు. తర్వాత నాలోని ఇంట్రెస్ట్ని గమనించి, సరేలే నీకు అదే ఇంట్రెస్ట్ అనుకుంటే నువ్వు చెయ్యని చెప్పి నన్ను అప్పుడు మెడ్రాస్ పంపించారు. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుని వచ్చి నేను స్వయం కృషితోనే నేను పైకి వచ్చాను. సో అందుకని చదువుకునే రోజుల్లో ఇంత కూడా జరిగింది. అప్పట్లో మా ఇన్స్టిట్యూట్లో మేము చదువుకుంటున్నప్పుడు బాలచంద్ర గారు మా ఇన్స్టిట్యూట్కి వచ్చి చూసి, కే బాలచంద్ర గారు నన్ను, రజనీకాంత్ని, ప్రదీప్ శక్తిని, మా ముగ్గురిని సెలెక్ట్ చేశారు అంతులేని కథలో వేషాలకి.
ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఊరికే మాట్లాడేసి చూశారు, మాట్లాడేసి వెళ్ళి వచ్చేసాం, అయిపోయింది. తర్వాత ఆయన తెలిసింది ఏంటంటే, నేను ఇట్లా ఫలానా సారథి స్టూడియోస్ వాళ్ళ అబ్బాయిని ఆయన ఇక్కడ సెట్ చూడడానికి నేను హైదరాబాద్ వచ్చాను. వచ్చినప్పుడు ఆయన తెలిసింది ఇట్లా నా నేను ఫలానా వాళ్ళ అబ్బాయిని. తిరిగి వచ్చిన తర్వాత ఆయన నన్ను పిలిచి ఒక అడిగారు ఒకరోజు, ఏమయ్య ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు కదా, నువ్వు డిస్ట్రిబ్యూటర్ కొడుకు కదా, నాకు ఎందుకు చెప్పలేదన్నాడు. లేదు సార్, నేను వేషం కోసం వచ్చాను, మీ దగ్గర నేను స్టూడెంట్గానే ఉన్నాను సార్, సో ఐ డోంట్ ఫీల్ దట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ వాట్ మై బ్యాక్గ్రౌండ్ ఈజ్, సో ఐ వాంట్ టు బీ ఎ స్టూడెంట్ ఆఫ్ యాక్టింగ్, నేను మీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చాను కనుక నేను అలాగే ఉన్నాను సార్ అన్న. హీ రియల్లీ అప్రిషియేటెడ్, అప్రిషియేట్ చేసి వెరీ గుడ్ యాటిట్యూడ్ ఇది, ఇలాగే కష్టపడే పైకి వస్తాను పైకి వస్తానులే అని చెప్పేసి ఆయన ఆశీర్వదించారు. సో అందుకని ఒక బ్యాక్గ్రౌండ్ అడ్డం పెట్టుకుని నేను రాలేదు. సో నేను కృషితో నేర్చుకోవాలని తపనతో వచ్చాను. అందుకనే మొదట నేను రంగస్థలంలో ట్రైనింగ్ అయ్యాను, ఆ తర్వాత మళ్ళీ మెడ్రాసు వెళ్ళి మెడ్రాసులో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యాను. సో అందుకని నా బ్యాక్గ్రౌండ్ నేను ఉపయోగించుకోవాలనే ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు. అది కానీ ఇది ఎప్పుడైనా మీకు మైనస్ అయింది నా లైఫ్లో అని ఎప్పుడన్నా మీరు బాధపడిన రోజులు చాలా ఉంటాయి కదా, ఎందుకంటే ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంచుకొని, సో ఒక డిస్ట్రిబ్యూటర్ కొడుకు అంటే నాన్నగారు ఇండస్ట్రీలో ఎవరికి చెప్పినా కానీ నారాయణరావు గారిని తీసుకునే ఒక దమ్ము ధైర్యం ఏ డైరెక్టర్ అయినా చేయగలరు ఆ రోజుల్లో. కానీ మీరు అది వద్దని దానికి పూర్తి విభిన్నంగా మీరు చెన్నై వెళ్ళి ఆ రోజుల్లోనే దాదాపు 2 ఇయర్స్ కోర్స్ చేశారు. అవునండి. సో మీ ఫస్ట్ బ్యాచ్ వచ్చి రజనీకాంత్ గారు మీరు. అవునండి. సో ఆ సినిమాకి అంతులేని కథతో బాలచంద్ర గారు మీ ఇన్స్టిట్యూట్కి రావటం, సో ఒక ఎగ్జామినర్గా ఆయన అక్కడ మిమ్మల్ని చూసి మీ ఇద్దరిని సెలెక్ట్ చేయటం, సో ఎలా అనిపిస్తుంది మీకు అంటే రజనీకాంత్ గారితోనే మీరు ఫస్ట్ బ్యాచ్లో 2 ఇయర్స్ దాదాపు ఇన్స్టిట్యూషన్లో చేశారు కదా, సో ఎలా ఉంటుంది రజనీకాంత్ గారితో ఇప్పటికీ మీకు ఆ రిలేషన్ ఉందా లేకపోతే? ఉందండి, మేము వేఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఎందుకంటే 2 ఏళ్ళు కలిసి చదువుకోవడమే కాదండి, తర్వాత ఇమీడియట్గా కూడా 2 సినిమాలు మేము కలిసి పనిచేశాం కూడా. ఎందుకంటే అంతులేని కథ ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలుసు, మా ఇద్దరు అలాగే దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి అనగానే రజనీకాంత్ గుర్తొస్తాడు. మా ఇద్దరికి అద్భుతమైన పాత్రలు ఫస్ట్ సినిమాలోనే దొరకడం మా అదృష్టం. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాకు ఇంకొకళ్ళ రికమెండేషన్ అవసరం లేకపోయింది. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇండస్ట్రీ అందుకే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. ఆ రోజుల్లో మీ అందరికీ తెలుసు ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమా ఆ రోజుల్లోనే సిల్వర్ జూబ్లీ ఆడటం, పెద్ద పెద్ద సినిమాల మీద రిలీజ్ అయ్యి కూడా అసలు చెప్పుకోవాలంటే డైరెక్ట్గా రిలీజ్ అయింది ఎన్టీ రామారావు గారి సినిమా మీద రిలీజ్ అయింది. ఎన్టీ రామారావు గారు వాణిశ్రీ ఆరాధనతో డైరెక్ట్గా పొజిషన్లో రిలీజ్ అయ్యి అంత సక్సెస్ సాధించిందంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ వెల్కమ్ మాకు. సో అందుకని మాకు మీకు ఎక్కువగా అవస్థపడాల్సిన అవసరం రాలేదు. ఆ సినిమా తర్వాత ఆటోమేటిక్గా మాకు సినిమాలు వచ్చేసాయి. మేమిద్దరం కలిసి తర్వాత నటించిన సినిమా చిలకమ్మ చెప్పింది, అది కూడా మంచి డైరెక్టర్ ఈరంక శర్మ గారు అని బాలచంద్ర గారు అసోసియేట్, ఆయన దర్శకత్వంలో దాంట్లో కూడా ఇద్దరు హీరోలు, నేను ఒక హీరో, రజనీకాంత్ ఒక హీరో. ఆ సినిమాకి మీకు దాదాపు 6-7 అవార్డ్స్ కూడా వచ్చాయి. అవునండి, బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ కూడా వచ్చాయి, 6-7 అవార్డ్స్ వచ్చాయి. అద్భుతమైన పాత్ర అది, ఎందుకంటే అది యాక్చువల్గా మలయాళంలో ప్రేమ్ నజీర్ గారు అని ఆయన యాక్ట్ చేశారు, దానికి కొంచెం మార్పులు చేసి బాలచంద్ర గారు స్క్రీన్ ప్లే చేసి ఈరంక శర్మ గారి దర్శకత్వంలో నేను యాక్ట్ చేశాను. నా యాక్టింగ్కి ఆ రోజుల్లోనే చాలా అవార్డ్స్ వచ్చాయి, ఎందుకంటే అది అద్భుతమైన పాత్ర. చెవిటి కాశీపతి అని ఆయన పాత్రో గారు డైలాగులు రాశారు, ఈరంక శర్మ గారు దర్శకత్వం వహించారు. అది చాలా వెరైటీ క్యారెక్టర్, అది ఒక అమాయకుడు చెవిటివాడు అయిన అమాయకుడు అయిన క్యారెక్టరు ఒక హీరోగా ఎదుగుతాడు. అంత గొప్ప పాత్ర దొరకడమే నాకు చాలా అదృష్టం. అంటే అంతులేని కథ ఎంత పేరు వచ్చిందో దానికి రెట్టింపు పేరు వచ్చింది చిలకమ్మ చెప్పింది సినిమాకి. సో అలాగా నా కెరీర్ అలా సాగుతూ పోయిందే తప్ప నేను ఎప్పుడూ నాకు ఏదో రాలేదు నేను ఎప్పుడు బాధపడలేదు. ఎందుకంటే మనం కోరుకునే దాన్ని బట్టి ఉంటుంది సార్, అందరూ స్టార్లు వంటి అయ్యే పని కాదు. సో నేను మంచి నటుడు అవ్వాలనుకుని వచ్చాను, నటుడిగా సాధించానని అనుకుంటున్నాను. ఇంతమంది అభిమానులు ఇవాళ ఉన్నారంటే నాకు కూడా నిజంగా అది నేను సాధించినది ఇది. అందుకని నేనేదో చేయలేదు, ఇంకొకళ్ళ నేను కమర్షియల్ హీరో కాలేదు అంటే ఆ సైడ్ నేను ఆలోచించలేదు ఎప్పుడు. ఎందుకంటే నాకు మంచి పాత్రలు రావాలి, ఆ వచ్చిన పాత్రలు మనం సవ్యంగా కరెక్ట్గా చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, అంతవరకు నేను అనుకున్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ఐ యామ్ రోనిత్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.